ఇప్పుడు రోడ్ సేఫ్టీకి సంబంధించి హైదరాబాద్ సిటీ పోలీస్ తరఫున మీ వ్యూవర్స్ అందరికి కూడా మా ఒక 5 ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్పుకున్నారు. ప్రస్తుతం ప్రతి వ్యక్తి కూడా డ్రైవింగ్ లైసెన్స్ పొంది ఉండాలి. లైసెన్స్ లేని వ్యక్తి ఎవరు కూడా డ్రైవ్ చేయకూడదు. ఎందుకంటే ఏ విధమైన నష్టం జరిగినా కూడా ప్రభుత్వం తరఫున, తర్వాత ఇన్సూరెన్స్ సంస్థలు కూడా ఏ విధమైన క్లెయిమ్ ఇవ్వవు. లైసెన్స్ లేని వ్యక్తి ప్రమాదానికి గురైన ఎడల వారికి ఇన్సూరెన్స్ సంస్థల నుంచి వచ్చే పరిహారం కానీ, తర్వాత వేరే విధమైన సహాయ చట్టపరమైన సహాయాలు కానీ ఇవ్వవు. అంచేత పిల్లలకి, ప్రత్యేకించి మైనర్స్కి ఎవరికి వాహనం ఇవ్వకూడదు. అలాగే మేజర్ అయిన వారు కూడా లైసెన్స్ తీసుకుని మాత్రమే వాహనం నడపాలి. వాహనం నడిపినందువల్ల ఇన్సూరెన్స్ యొక్క క్లెయిమ్ చేయడానికి లైసెన్స్ కలిగి ఉన్న డ్రైవర్ ఒకవేళ ప్రమాదంలో గురైతే, ఒకవేళ ప్రమాదం జరిగినా కూడా దానివల్ల వచ్చే పరిహారాన్ని తీసుకోవడానికి ఏ విధమైన ఆటంకం ఉండదు. తర్వాత 2, వితౌట్ హెల్మెట్ మోటార్ సైకిల్ ఎవరు కూడా వితౌట్ హెల్మెట్ నడపకూడదని మా కోరిక. ఎందుకంటే రోడ్డు ప్రమాదాల్లో మరణించే అత్యధికులు పాదచారులు, ద్విచక్ర వాహనం నడిపేవారు. ద్విచక్ర వాహనం నడిపే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ప్రతి వాళ్ళు కూడా హెల్మెట్ ధరిస్తే ఏ విధమైన ఒకవేళ చిన్న చితక ప్రమాదం జరిగినా కూడా రోడ్డు మీద పడి, ఒకవేళ చిన్న చిన్న గాయాలైనా ప్రాణానికి ప్రమాదం లేకుండా చిన్న గాయాలతో బయటపడి కొంచెం చికిత్స తీసుకుంటే మళ్ళీ మనం మన రోజువారీ కార్యక్రమాలు చేసుకోవచ్చు, ప్రాణ నష్టం లేకుండా ఉండే అవకాశం ఉంటుంది. 3, ట్రిపుల్ రైడింగ్. ఈ ట్రిపుల్ రైడింగ్ ఏదైతే ఉందో ఇది కూడా బండి, యాక్చువల్గా మోటార్ సైకిల్ ఈజ్ డిజైన్డ్ ఫర్ 2 పర్సన్స్. ఆ 2 పర్సన్స్ కంటే ఎక్కువ ఉంటే ఏమవుతుందంటే నడిపే వ్యక్తి దాన్ని బ్యాలెన్స్ చేయడం కూడా చాలా కష్టం. 2, ముందుకు జరిగి కూర్చోవాల్సి వస్తుంది, ట్యాంక్ మీద కూర్చోవాల్సి వస్తుంది. దాని ద్వారా ఆ బ్రేక్ ఏదైతే పెడల్ ఉంటుందో, బ్రేక్ పెడల్ మీద కాలు సరిగా ఆనే అవకాశం ఉంటుంది. ప్లస్ అది ముగ్గురు ఉండడం వల్ల జాలీగా ఏదో కేరింతలు కొట్టుకుని వెళ్ళడం, వేరే వాళ్ళకి తగలడం, లేదా ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ ట్రిపుల్ రైడింగ్ కూడా వీలైనంత వరకు అవాయిడ్ చేయడం చాలా మంచిది. తర్వాత 4, రాంగ్ సైడ్ డ్రైవ్. ప్రతి వ్యక్తి కూడా ఒక సాధారణ డ్రైవరు రోడ్డు మీద తనకి మనకు అతనికి ఆథరైజ్డ్ అంటే ఒక దిశలో ఒక వెళ్ళడానికి అతనికి ఆథరైజ్ అయినట్టు సడన్గా ఒక వ్యక్తి ఎదురుగా రాంగ్ సైడ్ వస్తే అతను కన్ఫ్యూజ్కి గురయ్యే అవకాశం ఉంటుంది. అతను రాంగ్ సైడ్ వచ్చే వస్తే తాను ప్రమాదంలో పడ్డమే కాకుండా అతను ఎదుటివారి యొక్క ప్రాణాలు కూడా ప్రమాదంలో పడేసే అవకాశం ఉంటుంది. కాబట్టి రాంగ్ సైడ్ ప్రయాణం వీలైనంత మేరకు, వీలే కాదు, ఎక్కడ యూటర్న్ ఉంటే అక్కడికి వెళ్ళి యూటర్న్ తీసుకురావాలి తప్ప రాంగ్ సైడ్ వాహనం నడపడం అవాయిడ్ చేయాలి. తర్వాత ఇక్కడ సిటీ పోలీసులు, ప్రత్యేకించి సిటీలో వాహనాల వేగం కొంచెం తక్కువగా ఉంటుంది. అలాగని సీట్ బెల్ట్ పెట్టుకోవడం ఎందుకు అనుకుంటారు? సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే ఏ విధమైన ప్రమాదం జరిగినా కూడా ఫస్ట్ మన బాడీ లేదా తల స్టీరింగ్ గుద్దుకుని, లేదా తల డాష్ బోర్డు గుద్దుకుని తల పగిలి ప్రాణాపాయానికి సంబంధించిన సందర్భాలు మీరు అనేక ప్రముఖుల పిల్లలు అప్పుడప్పుడు న్యూస్లో ఎక్కువ హైలైట్ చేస్తున్నారు మీడియా సోదరులు, అందులో గమనించి ఉంటారు. సీట్ బెల్ట్ పెట్టుకున్న కారణంగా చనిపోయారు, పెట్టుకుని ఉంటే బతుకుండేవారు అని చెప్పి. సో సిటీలో పెట్టకూడదని ఏం లేదు. మనం ఎప్పుడైతే కారులో ఎక్కి కూర్చుంటామో సీట్ బెల్ట్ పెట్టుకున్న తర్వాతనే ఇంజిన్ స్టార్ట్ చేస్తే అలవాటు చేసుకోవాలి. సీట్ బెల్ట్ పెట్టుకున్న తర్వాత ఇంజిన్ స్టార్ట్ చేసి కారు మూవ్ చేస్తే మనకి అదొక అలవాటు అయిపోతుంది. కొన్నిసార్లు ఫాలో అయిన తర్వాత మనకి సీట్ బెల్ట్ పెట్టుకున్న తర్వాతనే మనం వాహనం నడుపుతాం. కాబట్టి ఒకవేళ ప్రమాదం జరగదు, జరిగినా కూడా సీట్ బెల్ట్ పెట్టుకోవడం వల్ల లోపల ఉన్న మనిషికి ప్రాణ భద్రత ఉంటుంది. అంచేత ఈ 5 పాయింట్స్ పాటిస్తే కొన్ని మరణాలు తగ్గుతాయని మేము భావిస్తున్నాం.